ఇది యూట్యూబ్ లో పెడతాయి డైలాగ్ అమ్మాయి గారిని చూసి నా నెంబర్ అడిగి నన్ను అడిగితే మీ నెంబర్ ఇచ్చేస్తాడు. పెద్దరా ఉండలేడేంటి పెద్దరా ఉండే తాజ్ మహల్ అయ్యా. అందరికీ నమస్కారం అండి, నేను మీ రేవతి గణేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటో మీకు అర్థమైంది కదా, చార్మినార్ చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ టైంలో ఎందుకు, ఏమిటి, ఎలా అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. రండి. ఏం చేస్తున్నాడు విషు? ఎక్కడికి రెడీ అవుతున్నారు సార్? దారి తీసుకొస్తాడు ఇటు చూడు. ఆగు, చెప్పు, ఎక్కడికి తీసుకు, ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? చార్మినార్. చార్మినార్ వెళ్ళాలా? ఎంతసేపు ఇందాకే అడిగా. అంటే నువ్వు అన్నావుగా నిన్నటి నుంచి మామూలు వాళ్ళందరినీ పిలిచి చార్మినార్ వెళ్ళాలని రప్పించావుగా. వెళ్దామా మరి, రెడీ అయిపోయావా? కమాన్ అయితే. అబ్బో, పౌడర్లు, సెంట్లు, తల దువ్వెన్లు. పెళ్ళి విషయం ఎంత హ్యాపీయో కదా, చార్మినార్ చూడాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నావు కదా. నాడు ఇప్పుడు చార్మినార్ వెళ్తున్నాం మేము. ఆ బ్లాగ్ అన్నమాట ఇది. గ్రౌండ్ ఫ్లోర్ దెన్ సరే, వెళ్ళొచ్చేసే బాయ్. సరే సరే వస్తున్నా, నేను చెప్పలేసుకు వస్తా ఉండు. ఇప్పుడు టైం వచ్చేసి 10:40 అయింది. 10:40కి మేము బిహెచ్ఎల్లోని ఎంబేజీ కాలనీ నుంచి స్టార్ట్ అయ్యాము. రీచ్ అయ్యేసరికి, అంటే చార్మినార్ దగ్గరికి వెళ్ళేసరికి ఏ టైం అయిందనేది మనం చార్మినార్ క్లాక్లో చూద్దాము వీడియో లాస్ట్లో. అసలు ఈ సడన్గా చార్మినార్ ట్రిప్ ఏంటి, ఇంత మిడ్ నైట్లో ఏంటి, మీకు ఏమైనా పిచ్చా అనుకుంటారేమో. ఏం లేదు, విషు 2 డేస్ నుంచి అమ్మ క్లాస్లో ఏదో టాపిక్ మీద టీచర్ అన్నారంట, చార్మినార్ చూసారా అని. మా ఫ్రెండ్ చూశారు చార్మినారు, కానీ నేను చూడలేదు. అంటే విషుని ఒక 9 మంత్స్, 8-10 మంత్స్ చిన్నపిల్లాడు కదా. సో ఇప్పుడు ఊహ తెలిసాక ఎప్పుడు వెళ్ళలేదు, అందుకని అమ్మ నేను చార్మినార్ చూడలేదు అని అని చెప్పి అన్నాడు. సో అది వెళ్దాం నాన్న, నెక్స్ట్ సండే వెళ్దామమ్మా అని చెప్పాను అనమాట. ఏదన్నా మాట విషుకి ఇస్తే అది మనం ఫుల్ఫిల్ చేసేదాకా మర్చిపోడు అనమాట. అమ్మా నెక్స్ట్ సండే చార్మినార్ అన్నావు, వెళ్ళాలి మరి, వెళ్ళాలి అని చెప్పి నాకు గుర్తు చేస్తూనే ఉన్నాడు. సరే సండే అయింది, ఎక్కడికి ఎక్కడికి అనుకుంటూనే ఉన్నాము. చిన్న చిన్నగా వర్షం పడుతుంది, సరే ఏం వెళ్తాంలే చార్మినార్కి ఇప్పుడు ఈ వర్షం అని ఊరుకున్నాం, లైట్ తీసుకున్నాం. కానీ నైట్ అయ్యేసరికి విషు, అదిగో నన్ను చార్మినార్ తీసుకెళ్తానన్నారు సండే, మీరు తీసుకెళ్ళలేదు అని ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాడనమాట. అమ్మో, ఇంకా ఏ మాట ఇచ్చాము కదా, తప్పితే ఊరుకొడతాను కూడా అంతే. ఏదైనా చేస్తానమ్మా అని తన నోటుతో చెప్పాడంటే అది కంపల్సరీ చేసేలా అయితేనే చెప్తాడనమాట. ఎట్ అ టైం మన దగ్గర నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో చెప్పాను కాబట్టి తీసుకెళ్ళకపోతే తను హర్ట్ అవుతాడు అన్న ఉద్దేశంతో సరే వర్షం పడుతుంది చూద్దాము, క్లైమేట్ని బట్టి స్టార్ట్ అవుదామని చూసాం. కానీ ఎంత నైట్ అయినా సరే వర్షం తగ్గట్లేదు. ఇంకా తప్పదు, ఇక అందరం కలిసి వెళ్లాల్సిందే. వర్షమైనా అదొక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వర్షంలో లాంగ్ డ్రైవ్ ప్లస్ చార్మినార్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాము. ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంది, అందరం సరదాగా మాట్లాడుకుంటూ బయలుదేరాం. అమెరికా వచ్చాం మేము, ఇదంతా అడవులు బాబు, ఇంతవరకు అన్ని లాభం దగ్గర ఎన్ని అడవిలే, నేను చూసినప్పుడు కూడా అడవిలే. అసలు అడవిలా లేదు, దెబ్బలు దగ్గర ఉంది. బ్యాగ్
బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినే ఉంటారు కదా, అలా పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ హిట్ సాంగ్స్ అన్నీ వింటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇదిగోండి ఐకే వరకు వచ్చాము. ఇప్పుడు అలా ఐకే చూసి అట్నుంచి అటు హైటెక్ సిటీ పక్క నుంచి తీసుకెళ్లారనమాట. నేను వీడియో కంటిన్యూస్గా పెట్టలేదు, ఎందుకంటే చూడడానికి మీకు బోరింగ్గా ఉంటుంది. అందుకే కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను రైడ్లోవి. ఇప్పుడు మనం కోటీకి రీచ్ అయ్యాము. ఈ కోటీలో మెయిన్ రోడ్ పక్కన ఉండే ఈ ఇండియన్ ఫ్లాగ్, ఇదంతా మీకు చాలామంది తెలిసే ఉంటుంది. ఈ ఫ్లాగ్ను చూసి విషు అయితే జై హిందులు కూడా పాడేస్తున్నాడు. ఎలా పాడుతున్నాడు వినండి. ఇండియన్ ఫ్లాగ్ జయహో జయహో జయా జయా జయా. ఫైనల్గా చార్మినార్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాము. చార్మినార్ ఏది మరి పెద్దరా ఉండలేడేంటి? పెద్దరా ఉండే తాజ్ మహల్ అయ్యా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తాజ్మహల్ని చార్మినార్ అనుకున్నాడు. చార్మినార్ని చూసి పైన సర్క్యులర్ టాప్ ఉంటుంది కదా, అదేది అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ చార్మినార్ ఎదురుగానే వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. చూపించాను కదా అదే క్లిప్, ఇక్కడ మళ్ళీ కట్ చేయకుండా వేస్తాను చూడండి. ఇది యూట్యూబ్ లో పెడతాయి డైలాగ్. అమ్మాయి గారిని చూసి నా నెంబర్ అడిగితే, నన్ను అడిగితే మీ నెంబర్ ఇచ్చాను. పూర్తిగా నేను అల్లదమ్మా, నేను అమ్మాయి యాడ్ చేసిందేమో, నేను అమ్మలేదమ్మా గాలి పట్టుకోవాలి. వీళ్ళకి భలే ఇలా తలకాయ వేసినప్పుడు భలే అందంగా ఉంటారు పిల్లలు. చంటి పిల్లల్ని వేసుకొచ్చారు, నెలల పిల్లల్ని. అది చూడండి మళ్ళీ మ్యాచింగ్ లేసి మరి జనం అట్టగా ఉన్నారు అక్కడ. ఎలా అయితే ఒక షాప్ ఎదురుగా కార్ పార్క్ చేసి వర్షంలోనే అలా తడుచుకుంటూ వెళ్ళాం అనమాట. విషు తల తడవకుండా ఒక కవర్ సంపాదించాము ఈ షాప్స్ వాళ్ళ దగ్గర. ఒక కవర్ తీసుకుని విషు తలకు తొడిగి ఇంకా వెళ్ళాము. మేము వెళ్ళేసరికి షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నారనమాట. చూసారా బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో. చార్మినార్ అంటే బ్యాంగిల్స్, బ్యాంగిల్స్ అంటే చార్మినార్. అదిగోండి విషు కవర్ అయితే ఒకటి అడిగి తీసుకున్నాము తల తడవకుండా. అండ్ ఇక్కడ దాకా వచ్చి చార్మినార్ దాకా వచ్చి బ్యాంగిల్స్ తీసుకోకపోతే ఇలా తీసుకున్నాను, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం చార్మినార్ చూద్దాము. ఇలా వర్షంలో నడుచుకుంటూ తడుచుకుంటూ చార్మినార్ చూడడానికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. వెళ్ళేసరికి మీరు కొన్ని బ్యాంగిల్ షాప్ మాత్రమే ఓపెన్ చేశాను. వీళ్ళు కూడా క్లోజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ క్లోజ్ చేస్తారో బ్యాంగిల్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాను నేను. ఇప్పుడు టైం చూసారే అనుకున్నాను. బెల్స్ కూడా రింగ్ అవుతుంది. నువ్వు చేతులు కడపక, అది వాటర్ ప్రూఫ్ అయినా ఏం కాదు. అది ఏం కాదు నానా. అలా విషుని ఇసుక్కుంటున్నాను చూసారా, ఎందుకు అనుకున్నారు? అది వాటర్ ప్రూఫ్ కెమెరా బ్యాగ్, కానీ అది వర్షం పడుతుంది, దాని మీద వర్షం పడుతుందని కంగారు పడిపోతున్నాడు లోపల కెమెరా లెన్సులు తడిసిపోతాయని. ఇదంతా కెమెరా ఓపెన్ చేసి జూమ్ చేసి తీస్తున్నాను. భలే ఉంది వర్షంలో ఆ స్ట్రక్చర్, అదంతా జూమ్ చేసి చూస్తుంటే డైరెక్ట్గా కన్నా కెమెరాలో జూమ్ చేస్తే ఇంకా క్లారిటీ కనబడుతుంది కదా. ఫైనల్గా ఒక స్లో మోషన్లో చార్మినార్ వ్యూ చూసేద్దాము. వర్షంలో ఎవరో గొడుగు పట్టుకొని చక్కగా వెళ్తున్నారు. ఇదన్నమాట ఇంత దూరం వచ్చాక బ్యాంగిల్స్ తీసుకోకుండా ఉంటామా? మా చెల్లికి నాకు ఈ బ్యాంగిల్స్ తీసుకున్నానమాట. నాకైతే ఈ చేత్తో పట్టుకున్న బ్యాంగిల్స్ అయితే బాగా నచ్చాయి. అండ్ అక్కడ దాకా వెళ్ళి విషుకి ఏం తీసుకోకపోతే బాగోదు కదా, చార్మినార్ దగ్గర ఇది అమ్ముతున్నారనమాట. కత్తికి లైటింగ్ కూడా వస్తుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది, అది తీసుకున్నాము. ఇదండి ఇవాళ మన మిడ్ నైట్ చార్మినార్ వ్యూ బ్లాగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి, నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తాను. అండ్ నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీరు ఓపిక్గా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విషయం కూడా చెప్తున్నాడు బ్యాక్గ్రౌండ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బై బై.